వెతుకుతున్న మరో బ్రేకింగ్ న్యూస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫాల్స్ దగ్ధం కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాదాపు 8 గంటల పాటు పోలీసులు పీసీబీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారులు సిబ్బంది నుంచి అనేక వివరాలు సేకరించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసులు. సమయ్ శర్మ నేతృత్వంలో వైస్ దగ్ధం జరిగిందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సమయ్ శర్మ ఓఎస్డీ రామారావు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ కేసు విచారణకు శాఖాపరమైన కమిటీ వేసింది ప్రభుత్వం. కమిటీ వేసిన నిమిషాల వ్యవధిలోనే విచారణ చేపట్టింది అధికారుల బృందం. ఓఎస్డీ రామారావును ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ ఘటనపై 2 సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పీసీబీ ఫైల్స్ దగ్ధంపై విచారణ కమిటీ 4 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. కావాలని ఫైస్ దగ్ధం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఎవరి అనుమతితో దగ్ధం చేశారు అనే కోణంలో విచారణ సాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాత్రపై అధికారులు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే ఏపీలో పీసీబీ ఫైల్స్ దగ్ధంపై విచారణ కాబట్టి 4 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? రైట్, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 1 వారం రోజుల క్రితం కూడా పెనమలూరు సమీపంలో ఏదైతే పొల్యూషన్ బోర్డు కంట్రోల్కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం జరిగినాయి. వీటికి సంబంధించిన అనేకమైన కీలక అంశాలకు సంబంధించి డాక్యుమెంట్లని, హార్డ్ డిస్కులని, సీడీలని కూడా దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. సగం పైగా ఫైల్స్ కూడా తగలబడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అదే సమయంలో వెంటనే, అంటే దగ్ధం చేసిన సమయంలోనే డ్రైవర్తో పాటు మరొక ఇద్దరిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎందుకు అసలు ఈ ఫైల్స్ దగ్ధం చేయాల్సిన పరిస్థితి ఏంటి, కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా శాఖాపరమైన విచారణ వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాఖాపరమైన విచారణ ఆదేశిస్తూ ఒక కమిటీ కూడా వేసింది. కమిటీ వేసిన నిమిషాల వ్యవధిలోనే అధికారులు కార్యాలయంలో పూర్తి స్థాయిలో క్షణికీలు నిర్వహించి అధికారుల నుంచి అనేక అంశాలకు సంబంధించి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా 2 సార్లు సమావేశం నిర్వహించారు. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు శరవేగంగా దర్యాప్తునైతే ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి పాత్ర ఉంది, ఎవరి అనుమతితో దగ్ధం చేశారు, ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, అలాగే కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్ బయటికి కారులో వెళ్తున్నప్పుడు ఎందుకు సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీలో ఉన్న సిబ్బంది అబ్జెక్షన్ చేయలేదు, ఏ ఫైల్స్ బయటికి వెళ్తున్నాయి అనే కోణంలో ఎందుకు వివరాలు సేకరించలేదు అనే అంశానికి సంబంధించి కూడా సెక్యూరిటీ తీరుపై పోలీసులు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సెక్యూరిటీ మాత్రం ఏ ఫైల్స్ ఇక్కడి నుంచి సెక్రటరీకి వెళ్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తారు, మంత్రుల దగ్గరికి వెళ్తారు, సో తమకు ప్రశ్నించే అధికారం ఉండదు. కానీ ఏ కార్ అయితే బయటికి వెళ్తుందో ఆ కార్ నెంబర్ను మాత్రమే తాము ఎంట్రీ చేసుకుంటాము, ఎవరు వెళ్తున్నారో అంతవరకు మాత్రమే నోట్ చేసుకుంటాం, కానీ మిగిలిన వివరాలు తమ వద్ద ఉండవని చెప్పి వారైతే సమాధానం చెప్పారు. దీనిపై పోలీసులు కొంత అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే సమీర్ శర్మ నేతృత్వంలో ఈ ఘటన జరిగిందనేది పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నంలో భావనను కావాలనే పొల్యూషన్ కంట్రోల్ ఫైల్స్కి సంబంధించి దగ్ధం చేశారనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎవరి పాత్రతో దగ్ధం చేశారు, దీంట్లో సమీర్ శర్మ పాత్ర ఉందా, లేకపోతే ఓఎస్డీ రామారావు పాత్ర ఉందా, లేకపోతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎవరైతే ఈ శాఖని గతంలో చూసిన మాజీ మంత్రిరెడ్డి పెద్దిరెడ్డి పాత్ర ఏమన్నా ఉందా అనే కోణంలో అయితే విచారణ చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఓఎస్డీ రామారావు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆయన నిన్న మొన్న మాత్రం పోలీసులకు అందుబాటులో లేరు. 2 రోజుల క్రితం మాత్రం పోలీసులతో తాను హైదరాబాద్లో చికిత్స నిమిత్తం ఉన్నాను, 2-3 రోజుల్లోనే విజయవాడ వచ్చి మీకు సహకరిస్తానని చెప్పి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సో రామారావు వస్తేనే ఈ కేసుకు సంబంధించి ఎవరి అనుమతితో ఎందుకు దగ్ధం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు శాఖాపరమైన విచారణ ప్రభుత్వం వేసింది కాబట్టి 4-5 రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాథమిక నివేదిక మాత్రం శాఖాపరంగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటువైపు పోలీసు అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి కొంతమంది అధికారులను కూడా ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూనా, థ్యాంక్ యూ శివ.